హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిస్మతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం చిల్లీ పొటాటో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే చిల్లీ పొటాటో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలుగడ్డలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఉప్పు, మైదాపిండి, అలాగే టమాటా సోయా సాస్. ముందుగా ఎండుమిరపకాయల్ని కనీసం 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మనకి ఇదే టేస్ట్ అనేది వస్తుంది మనం ఇప్పుడు చేయబోయే రెసిపీలో. ఈలోపు మనం ఆలుగడ్డలన్నీ చక్కగా పైనంతా పీల్ చేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోండి, అప్పుడే మనకి ఇవి తినేటప్పుడు బాగుంటాయి. మరి సన్నగా కట్ చేసుకున్నారంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కాబట్టి కాస్త లావుగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత వీటిల్ని కొంచెం అంటే ఇలా ఒక పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడకబెట్టకండి. వాటర్లో వేసాక పైనంతా పొంగు ఫామ్ అయిపోతుంది, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. అలా తీసేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకొని అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఆ చెమ్ము ఉన్నప్పుడే కలిపేసుకున్నారంటే మైదా పిండి అంతా కూడా చక్కగా ఆలుగడ్డలకు పట్టేస్తుంది. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి వేసుకోవాలి. అలాగే దాంట్లో కూడా 1 స్పూన్ సాల్ట్ వేసి చూసారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి మనం ముందుగా ఆలుగడ్డల్ని కలిపి పెట్టుకున్నాం కదా వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు వేసుకొని ముందుగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ఎండుమిరపకాయలు 2 ఇలా సగానికి తుంచి వేసుకోండి. దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయల పేస్ట్, దాన్ని కూడా వేసి మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ సాస్ వేస్తున్నాను, దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని. చిల్లీ సాస్ మీకు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇందులో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే టమాటా కచ్చప్ ఇది ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మరో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడ ఒకసారి చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా అంటే 1 టీ గ్లాస్ నిండా వాటర్ వేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ మసాలా అంతా కూడా ఆలుగడ్డకు పట్టేయాలన్నమాట. చూసారు కదా అలా అంతా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకున్నారంటే అంతే వేడివేడిగా మన చిల్లీ పొటాటో రెడీ. చూసారు కదా చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఈరోజు మనం చిల్లీ పొటాటో ఎలా తయారు చేయాలో. ఇది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉందంటే కనీసం మీరు గెస్ చేయలేదు, అంత టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు అన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి కొత్త వంటతో మీ ముందు ఉంటుంది మీ శ్రీమతి వంటి. బాయ్.
డాడీ పుట్టే పొద్దున్న వైట్ ఆన్ వాళ్ళకి फोन चूस्त।